வெல்கம் டு கேஎஸ் அகாடமி ஏபிபிஎஸ்சி எண்டோமெண்ட் எக்ஸிக்யூட்டிவ் ஆஃபீஸர் கிரேட் 3 எக்ஸாமினேஷன் பாயிண்ட் ஆஃப் வியூலு பேப்பர் 2 ஹிந்து ஃபிலாசபி அண்ட் டெம்பிள் சிஸ்டம்லு புராணாலு புராணாலகு சம்பந்தின்சின பிரஸ்னலு சமாதானால குறின்சி டெஸ்ட் சீரியஸ் 4th లో క్లుప్తంగా తెలుసుకుందాం. విష్ యూ హ్యాపీ భోగి. భాగవతంలో మొత్తము 18,000 శ్లోకాలు. భాగవత ప్రథమ స్కందంలో 19 అధ్యయనాలు ఉన్నాయి. ప్రథమ స్కందంలో ప్రధానంగా అధికారి లక్షణం చెప్పబడి ఉన్నది. విష్ణు పురాణం ప్రకారం కహోలుడు విష్ణు సహస్రనామంలోని ఏ మంత్రాన్ని జపించి అష్టవక్రుని పుత్రుడిగా పొందాడు. ఓం భూతాత్మనే నమః. దుర్యోధునికి భీమునికి ఏ తీర్థంలో గదాయుద్ధం జరిగింది? సమంతపంచక తీర్థం. సమంతపంచక తీర్థములో యుద్ధము చేయించమని ఎవరు చెప్పారు? బలరాముడు. యుద్ధములో దుర్యోధనుడు ఆజ్ఞాపించగా కర్ణుడు అభిమనుని ధనువును వెనుక నుంచి విరిచాడు. గోకర్ణుని కథ భాగవత మహత్యములో కనిపిస్తుంది. శ్రీరామరక్ష సూత్రం బుద్ధ కౌశికముని రచించారు. తీ వ్రాంసుడు అంటే సూర్యుడు అర్థం వస్తుంది. వామన పురాణం ప్రకారం కశ్యప ప్రజాపతి వామనుని విష్ణు సహస్రనామంలోని ఓం ప్రభవాయ నమః మంత్రాన్ని జపించి పుత్రునిగా పొందాడు. విశ్వామిత్రుడు శాప విమోచనం కోసం సహస్రనామంలోని ఓం పుతాత్మనే నమః మంత్రాన్ని జపించాడు. దుర్యోధని సంహారం తరువాత కౌరుల సైనాపతిగా అశ్వత్థామని నియమించారు. పాంచాలుల శిబిరానికి రాత్రివేళ వెళ్ళి నిద్రిస్తున్న వారిని సంహరించాలనే యోచన అశ్వత్థామకు ఉలూకము పక్షిని చూసి వచ్చింది. రుద్రకవచం దుర్వాస మహాముని రచించారు. గోకర్ణుని కథ భాగవత మహత్యములో కనిపిస్తుంది. గోకర్ణుని సోదరుణ్ణి పేరు దుందుకారి. గోకర్ణుడు చెప్పిన భాగవత సప్తాహం ఆషాఢ శుద్ధ నవమి రోజున ప్రారంభమైనది. సనక సనందులు దగ్గర భాగవత సప్తాహం నారదుడు విన్నాడు. అలకనంద భగీరథి నదులు కలిసి గంగా మారే తీర్థస్థలాన్ని పేరు దేవప్రయోగ. గార్గి జనకుడు ఆస్థానమున ఉండేవాడని చెప్పబడింది. అష్టవక్రుని తండ్రి పేరు కహోలుడు. కహోలుడు ఉద్దాలకుడు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అష్టవక్రుని వృత్తాంతాన్ని లోమసుడు ధర్మరాజుకు చెప్పినట్లు భారతంలో ఉంది. సూతుడు భాగవతమును శుకుడు నుండి విన్నాడు. భాగవతం ముఖ్యంగా పరీక్షితుని ఉద్దేశించి చెప్పబడినది. చతుశ్లోకి భాగవతం విష్ణు ఉపదేశించారు. పరీక్షిత్తునకు శాపం ఇచ్చినది సమీకపుత్రుడు. కుంతీదేవి పరీక్షిత్తును తాతమ్మ అవుతుంది. పాండవుల కోసం సభాభవనం నిర్మించమని మయుడికి శ్రీకృష్ణుడు చెప్పారు. మయుడు 14 మాసాలలో సభను నిర్మించాడు. రుక్మిణి శ్రీకృష్ణుల కుమారుడు ప్రద్యుమ్నుడు. రాజులకు 6 గుణాలు ఉండాలని నారదుడు చెప్పాడు. రాజులకు 7 ఉపాయాలు ఉండాలని నారదుడు చెప్పాడు. వేదాల సాఫల్యం అగ్ని వల్ల దొరుకుతుందని నారదుడు చెప్పాడు. ఇంద్రసభ పొడవు 150 యోజనాలు, వెడల్పు 100 యోజనాలు, ఎత్తు 5 యోజనాలు అని నారదుడు ధర్మరాజుకి చెప్పారు. మాయసభ రూపకల్పన చేసినదెవరు? విశ్వకర్మ.
మాఘశుద్ధ ద్వాదశి రోజున ఏ వ్రతం ఆచరిస్తారు? ఆ రోజు వైశిష్ట్యం ఏమిటి? వ్రహ ద్వాదశి పృథ్విని వరాహస్వామి రక్షించిన రోజు. పాల్గుణ శుద్ధ ద్వాదశి రోజున ఏ వ్రతం ఆచరిస్తారు? నృసింహ ద్వాదశి మాసంలో ప్రతి సప్తమికి ఉపవాసం ఉంటూ ఒక సంవత్సరం పాటు ఆచరించే వ్రతం పేరేమిటి? ఆరోగ్య వ్రతం. 77 గోవులకు సంబంధించిన తీర్థాల పేర్లేమిటి? కోనిష్క్రమణ తీర్థం, సూర్య కోటి, వయు తీర్థాలు ఎక్కడ ఉన్నాయి? మధుర, మధురలోని వత్స కృందాన సరస్సులో స్నానం ఆచరిస్తే ఏ లోకానికి పొందుతారని పురాణం చెబుతున్నది? వాయులోకం. మనుపుత్రుడైన ప్రియవ్రతుని ఎందరు కుమారులు? 10 మంది. వారిలో జంబుద్వీపాన్ని ఎవరు పరిపాలించారు? అగ్నిగ్ముడు. వరాహ పురాణం ప్రకారం జంబుద్వీపం 8 యోజనాలు విస్తరించి ఉంది. 100,000 యోజనాలు. వర్ష ఋతువు ఆగమనం గురించి చెప్పు మాండూక సూత్రం ఏ వేదానికి చెందినది? ఋగ్వేదం. మాండూక్య కారిక అను భాష్యం ఎవరు రచించారు? గౌడపాదుడు. పరమాత్మ యొక్క సుగుణ స్వరూపాన్ని ఏ ఉపనిషత్ వివరిస్తుంది? శ్వేత స్వతర ఉపనిషత్. సంహిత పాఠములు అత్యుత్తమైన స్థాయి ఏది? ఘన. కంఠ అరణ్యకం ఏ వేదానికి చెందినది? కృష్ణ యజుర్వేదం. శంకాయన అరణ్యకములోని 3 నుంచి 6వ అధ్యాయములకు ఏ ఉపనిషత్ అని పేరు? కౌశీతకి ఉపనిషత్. కర్ణాటకలోని 7 ముక్తి స్థలములకు ఏ క్షేత్రములను కూడా పేరు? పరశురామ క్షేత్రములు. స్కందునుకు విష్ణువు ప్రసాదించిన అనుచరులు పేర్లేమిటి? చక్రుడు, విక్రణుడు, సంక్రముడు. ఇంద్రుని పతిగా పొందాలని తపస్సు ఆచరించిన భరద్వాజుని కుమార్తె పేరు? శ్రుతావతి. కుంభకర్ణుడు కొడుకు నీ కుంభుడు. వృష్యశృంగుని తండ్రి పేరు వీభాండకుడు. సముద్రుని భార్య వేల, వేల మేరు కూతురు. వాతాపి సోదరుడు ఇల్వలుడు అగస్త్యుడు ఇల్వడుని అంతమొందించాడు. ఉన్మాదుడు, పుష్పదందుడు, శంకు, కర్ణుడు అనే పార్షదులను కార్తికేయునికి ఎవరు ప్రసాదించారు? పార్వతి. వాసుకి కార్తికేయునికి ఎవరిని ప్రసాదించాడు? జయుడు, మహాజయుడు. వర్ణనుడు, నందనుడు అనబడే సేవకులను స్కందునకు ఎవరు ఇచ్చారు? అశ్వని కుమారులు. స్త్రీకి పతి సేవను మించిన తప విధానము మరొకటి లేదని రామాయణములో సీతాదేవి పలికారు. పర్వతములు, వనములు, పశుపక్షములతో సహా ఈ భూమి ఇక్ష్వాకులదని శ్రీరాముడు వాలీతో పలికెను. తార సుషేణుడు కుమార్తె. శ్రీరంగంలో ఉన్న పుష్కరిణి పేరు చంద్ర పుష్కరిణి. సింధూ నది సముద్రంలో సంగమించే తీర్థానికి వరుణతీర్థమని పేరు. అగస్త్యునికి అతని భార్య విదర్భ రాజకుమారి అయిన లోపముద్రకి కలిగిన పుత్రుని పేరు త్రుడన్యుడు. భారతం ప్రకారం పరశురాముడు ఏ నదిలో స్నానం ఆచరించి శ్రీరాముడు హరించిన తేజస్సు మరలా పొందాడు? వధుసరా. అగ్ని, యోని, యజ్ఞ శరీరం నీవు విష్ణువు యొక్క శక్తికి ఆధారమంటూ దేనితో స్నానం ఆచరించాలి? సముద్రం. పరమాత్మ శక్తులతో పాటు ప్రళయమందు శయనించే క్రియను ఏమంటారు? నిరోధం. భాగవతములోని సప్తమ స్కందములో ప్రధానమైన ఇతిహాసం ఎవరిది?
ప్రహ్లాదుడు.